ఉత్తర తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో సౌకర్యాల లేమి భక్తులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రాధాన్యం గల కొండగట్టు ఆలయంపై ఎందుకు ఇంత నిర్లక్ష్యము అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతిరోజు ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తుంటారు. భక్తులకు కనీస సౌకర్యాలైన ఏర్పాట్లు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. జగిత్యాల జిల్లా ఆలయాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. భక్తులు సమర్పించే కానుకలు దుకాణాల ద్వారా దేవస్థానానికి ఏటా సుమారు కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నప్పటికీ కూడా కొండపైన కనీస సౌకర్యాలు కరువవుతున్నాయి. పుణ్యక్షేత్రానికి దూర దూర ప్రాంతాలను చాలా మంది భక్తులు వస్తారు, అయినప్పటికీ సరైన సౌకర్యాలు లేకపోవట్లు ఇబ్బందుల పాలవుతున్నారు. ఉండి ఆదాయంలో రాబడి కూడా బాగానే ఉన్నది, ధర్మశాలకు తక్కువనే ఉన్నాయి, వసతులు తక్కువగానే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఆలయం ఇవో కానీ మరి పెద్దలు కానీ గమనించి సరైన సౌకర్యాలు చేసి భక్తులకు అనుకూలంగా కల్పించాలని. భోజన వసతులు తక్కువ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కానీ సరైన సౌకర్యాలకు ఇబ్బందులు పాలవుతున్నారు, అది గమనిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాయి. కానీ ఈ ఆలయం స్థితిగతులు మాత్రం అదే విధంగా ఉంటున్నాయి, ఎక్కువ మార్పులు వచ్చే అనుకూలమైన సౌకర్యాలు మాత్రం ఏర్పడడం లేదు. దీంతో భక్తులు ఆలయ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయానికి ఆదాయం చేకూరుతున్నప్పటికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో ఎందుకు నిర్లక్ష్యం వస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. దేవాదాయ శాఖ అధికారులు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోకపోవడం భక్తులకు ఇబ్బందికరంగా మారింది. దేవాలయంలో భక్తులకు వసతులు లేక రూములు లేక మాస్టర్ ప్లాన్ చేస్తలేరు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మాస్టర్ ప్లాన్ మాత్రం తీసుకొస్తలేరు. గదులు మాత్రం ఉన్నాయి 34, అవి కూడా పాడైపోయినాయి. వచ్చిన భక్తులు మాత్రం వరండాలో పడుకుంటున్నారు, రోడ్డు బయట పడుకుంటున్నారు. వాళ్ళకి వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి వసతి లేక, పారిశుద్ధ్యం లేక మొత్తం చిత్తాచితారం ఎక్కడెక్కడే ఉండిపోతుంది. భక్తులకు వసతి కల్పించాలని చెప్పి అంటున్నారు. తక్షణమే ఈ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయాలని చెప్పి భక్తులు కోరుకుంటున్నారు. కొండపై ముఖ్యంగా వసతి, నీటి సౌకర్యం, వాహన పార్కింగ్ లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఆలయ సన్నిధిలో బస చేయడానికి కూడా గదులు లేకపోవడంతో 6 బైటే సేదతీరు వెళ్తున్నారు. ఆలయ పరిసరాల్లో భక్తుల కోసం దాదాపు 40 గదులు, 3 డార్మెంటరీ షెడ్లు, 3 గెస్ట్ హౌస్లు ఉన్నాయి. కొండపైన వాహనాలు పార్కింగ్ చేయడానికి సరైన ప్రదేశం లేదు. ధర్మశాల గదుల్లో కూడా నీటి అయితే ఇది ఫస్ట్ టైం వచ్చాను, కానీ ఇక్కడ వసతులు ఏమీ సరిగ్గా లేవు. ఇక్కడ పైన గదులు కానీ అకామిడేషన్కి కానీ ఏదైనా వసతులు కల్పిస్తే, కొండపైన లేకుండా కొద్దిగా అడ్జస్టెంట్ కింద ఊర్లో అయినా సరిగ్గా కల్పించాలి. ఫుడ్ ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏం లేవు. ఏ హోటల్స్ ఉన్నా కూడా నాన్ వెజ్ కలిపి ఉన్నాయి. ఇక్కడ మండలం చేసి వచ్చిన వాళ్ళకి ఏదన్నా హోటల్స్, వెజిటేరియన్ హోటల్స్ ఏదైనా ఉన్నా బాగుండేవి. కానీ కొండపైన ఏదైనా వెజిటేరియన్ హోటల్స్ మాత్రం ఎవరైనా ఒకరు ఏర్పాటు చేసి ఉంటే వాళ్ళు మండలం చేసిన వాళ్ళకి వసతి బాగుంటుంది. అకామిడేషన్ కూడా కొద్ది టెంపుల్ వాళ్ళే చూసుకుంటే బాగుంటుంది. దీక్షాపరులకు బాల విరమణ మండపం లేకపోవడంతో తలనీలాలు తీసే చోటైన కళ్యాణ గట్టలోనే దీక్షాపరులకు బాల విరమణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆలయ పరిసరాల్లో గత పురాతన దర్శనీయ స్థలాలను గాలికి వదిలించారు. దీంతో ఆలయ ఆవరణలో ఉన్న చారిత్రక అవశేషాలు పలకపుతున్నాయి. ప్రతి ఏటా ఆదాయం పెరుగుతున్నప్పటికీ కూడా భక్తులకు సరైన సదుపాయాలు మాత్రం కల్పించకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసి కొండపై సదుపాయాలు కల్పించాలి అని భక్తులు కోరుతున్నారు. 8 మంది సభ్యులతో మాస్టర్ ప్లాన్ కమిటీ ఏర్పడింది అని, ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ప్రణాళిక అమలు ప్రత్యేక ఏజెన్సీని గుర్తించడానికి నిర్ణయించినట్లుగా ఆలయ ఈవో రామకృష్ణారావు వెల్లడించారు. కమిటీ సభ్యుల సూచన మేరకు కొండపైన చేపట్టవలసిన అభివృద్ధి పనులను గుర్తించి ఏజెన్సీ ద్వారా పూర్తి చేయనున్నట్లుగా ఈవో రామకృష్ణ వెల్లడించారు. కొండగట్టు యొక్క మాస్టర్ ప్లాన్ కు 13/9/2024 రోజున దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యాలయం నందు చీఫ్ ఇంజనీరు, తర్వాత అడిషనల్ కమిషనరు, సూపరింటెండింగ్ ఇంజనీరు స్థపతి, తర్వాత వేములవాడ ఈవో మన ఈఈ గారు, తర్వాత ఎగ్జిక్యూట్ ఆఫీసరు, తర్వాత ఒక అర్చకుడు జితేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ కలిసి ఒక సమావేశం, మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేయబడి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు మాస్టర్ ప్లాన్ అనేది ప్రిపేర్ కావాలి. మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ అయినాక ఏవి ఎక్కడ ఉంటాయనేది మనకు తెలుస్తుంది.
తెలిసిన తర్వాత దానిలోనే దేవాలయం యొక్క పునరుద్ధరణ ఏ విధంగా చేయాలనేది ఉండదు. దీని తర్వాత స్థపతులు, తర్వాత అసిస్టెంట్ స్థపతులు, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అందరూ వచ్చి కూడా ఒకసారి దేవాలయ సందర్శన చేస్తారు. ఆ రోజు జరిగినటువంటి సమావేశంలో మాస్టర్ ప్లాన్ తయారు చేయడం కోసము ఏదైనా ఏజెన్సీని గుర్తించాలనే దాని మీద తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానాన్ని మేము కమిషనర్ గారికి పంపించాము. ప్రతిదానికి కూడా మేము కమిషనర్ గారి అనుమతి తీసుకునే చేస్తుంటాము. దీని ప్రకారంగా మనకి ఏజెన్సీ ఫిక్స్ అయిన తర్వాత మనకు మాస్టర్ ప్లాన్ తయారనేది జరుగుతుంది. దాని తర్వాత ఏమేమి ఎక్కడ ఉండాలనేది తదుపరి అంశం కింద తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే దేవస్థానానికి వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ వసతి గృహాలు కట్టాలి, ఎక్కడ పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలి, ఎక్కడ పూజలు మన వాహనాలకు పూజలు చేయాలి అనేది అన్నిటి కూడా నిర్ధారణకు వస్తాయి అన్నట్టు. సో ఇది ఏజెన్సీ క్రియేట్ అయిన తర్వాత ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఓకే, ఈ దేవస్థానానికి దాదాపు ఒక 40 వసతి గృహాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో వచ్చే భక్తులకు అరకొర వసతులే ఉన్నాయి తప్ప సరి అయిన వసతులు లేవు. దీనివల్ల మేము ముఖ్యంగా ఉద్దేశం పెట్టుకొని ఏం చేస్తున్నామంటే ఈ వసతులు ఏర్పాటు చేయడానికి డోనార్స్ ద్వారా, తర్వాత ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం నుంచి తీసుకొని చేయాలనేటువంటి ఉద్దేశం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు 100 రూముల చౌట్రీ టీటీడీ నుంచి కట్టించమని అభ్యర్థించారట. దాని విషయంలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారు వారితో సంప్రదిస్తా అని చెప్పి చెప్పినారు. పవన్ కళ్యాణ్ గారితో తీసుకొని దాంట్లో కంపల్సరీ మనం మంజూరా తీసుకుందామని చెప్పి చెప్పారు. జగిత్యాల జిల్లా